కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం 10,000, 10 సంవత్సరాల్లో 10,000 అంటే సంవత్సరానికి 1,000 ఉద్యోగాలు మాత్రమే. కానీ అదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసింది, ఇవాళ కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలే చేయలేదు, అసలు జరగనే లేదు, ఏమీ కానేలేదు అని మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంది అంటే, కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇది, ఏం చేసింది, పరిపాలనా అనుమతులు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంలో మేమిచ్చింది మొత్తం అనుమతి 2,32,308 ఉద్యోగాలు. నేను ఈ పేపర్లన్నీ మీకు ఇస్తాను, మీరు అందరూ కూడా చూసుకోవచ్చు, తర్వాత సవివరంగా చూసుకోవచ్చు. 2,32,308 ఉద్యోగాలు అని పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. అందులో ఈ 2,32,308 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో నేను ఒకసారి డీటెయిల్గా లిస్టు కూడా చెప్తాను. ఇందులో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అనుమతి ఇచ్చింది 60,918, నోటిఫికేషన్ జారీ చేసింది 54,015 ఉద్యోగాలు, భర్తీ చేసింది 35,250 ఉద్యోగాలు, ఇంకా 18,765 ఉద్యోగాలు ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 50,425 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే, నోటిఫికేషన్ 48,247 ఉద్యోగాలకు జారీ చేస్తే 47,068 ఉద్యోగాలు భర్తీ చేసినాము, 1,179 ఇంకా భర్తీ దశలో ఉన్నాయి. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,631, కొంతమంది మిత్రులు మాట్లాడతారు అసలు టీచర్ ఉద్యోగాల భర్తీ జరగలేదు తెలంగాణలో అని, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,631 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే 12,904 ఉద్యోగాలు భర్తీ చేసినాం, 3,694 భర్తీ దశలో ఉన్నాయి, సారీ భర్తీ చేసిన ఉన్నాయి, 9,210 భర్తీ దశలో ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి ద్వారా 34,100 ఉద్యోగాలకు అనుమతిస్తే అందులో నోటిఫికేషన్లు జారీ చేసింది 28,534, పూర్తి చేసింది భర్తీ చేసింది 22,892, భర్తీ దశలో ఉన్నది 5,642. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతిస్తే 9,684 ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేసినాం, భర్తీ చేసింది 2,047, 7,637 భర్తీ దశలో ఉన్నాయి. యూనివర్సిటీ కామన్ బోర్డు, యూనివర్సిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని కొంతమంది మిత్రులు మాట్లాడతారు. అన్ని యూనివర్సిటీస్కి ఒక కామన్ బోర్డు పెట్టి చేయాలి, ఒక సిస్టమ్ తేవాలి, రిఫార్మ్స్ తేవాలనే ఉద్దేశంతో కామన్ బోర్డు అని పెట్టాం. దురదృష్టం ఏంటంటే యూనివర్సిటీ కామన్ బోర్డుకు మోకాలడ్డం పెట్టింది గవర్నర్ గారు. ఆ బిల్లుకు మోకాలు అడ్డుపెట్టి అడ్డుకున్నది గవర్నర్, లేకపోతే ఈ పాటికి ఈ 105 పోస్టుల భర్తీ కూడా అయిపోయేది. ఇతర సంస్థలన్నీ కలుపుకొని 54,846 అనుమతి ఇస్తే నోటిఫికేషన్ 49,351 జారీ చేసినాం, అందులో భర్తీ చేసింది 49,132, కేవలం భర్తీ దశలో ఉన్నది 219. సమ్మరీ చెప్తా ఉన్నా, ఒకసారి వినండి. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో మొత్తం 2,32,308 పోస్టులకు అనుమతిచ్చారు ఆ ప్రభుత్వం, అన్నాడు మా ప్రభుత్వం. నోటిఫికేషన్ ఇచ్చింది 2,02,735, భర్తీ చేసింది పూర్తయింది 1,60,083, భర్తీ దశలో ఉన్నది 42,652. ఏం చేశారు కేసీఆర్ గారు ఉపాధి కల్పన రంగంలో, ప్రభుత్వ రంగంలో? నేను చెప్పేది ఓన్లీ గవర్నమెంట్ లెక్కలు, గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అటాచ్డ్ మరి కార్పొరేషన్లు కానీ లేదా ఇతర సంస్థలు కానీ దానికి సంబంధించి. అయితే ఇక్కడ విడ్డూరం అనిపించేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వచ్చినాక రేవంత్ రెడ్డి గారు 30,000 ఉద్యోగాలు ఇచ్చినారని ఊదరగొడుతున్నాడు. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు, వాళ్ళ నాయకులు కూడా నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని వల్ల వేస్తూ ఉన్నారు. నేను మిత్రులందరినీ కోరేది ఏమంటే, నేను కాంగ్రెస్ మిత్రుల్ని కోరుతా ఉన్నా, మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు, ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి, ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక వారు చెప్పరు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన 32,000 ఉద్యోగాలని చెప్పి ఏదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి,
ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు, వీళ్ళకి తెలివిలేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడో, ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఉద్యోగుల, ఆయన చెప్పిన ఉద్యోగాలు, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను మీకు. గురుకులాల్లో టీజీటీ, అదేవిధంగా పీజీటీ 9,210 ఇది పోస్టులు మొత్తం ఆనాడు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. పరీక్షలు నిర్వహించింది ఆగస్టు 2023లో కేసీఆర్ గవర్నమెంట్. కానీ ఫలితాలు విడుదలైంది ఫిబ్రవరి 2024లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫలితాలు విడుదలైనాయి. అంటే ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరుతనానికి తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా వేస్తుండడానికి ఇదొక సంకేతం. ఇంకొక మాట, పోలీస్ శాఖలో 17,516 ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ 2022. అంటే 2022 ఏప్రిల్లో పోలీస్ శాఖలో 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంటు. పరీక్షలు నిర్వహించింది జూన్ 2023లో. ఫలితాలు వచ్చింది అక్టోబర్ 4, 2023. కానీ అప్పటికే ఎన్నికల కోడు వచ్చింది. కాబట్టి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం మొత్తం 17,516 పూర్తయింది మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లోనే. కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ రోజు మేము ఆ కాయిదాలు ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఆ కాయిదాలు ఈయన ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. స్టాఫ్ నర్సులు 5,204 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ 2022. పరీక్షలు నిర్వహించింది ఆగస్ట్ 2, 2023. అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తయినాయి. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది కాకపోతే డిసెంబర్ 23, 2023. అంటే డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక 16 రోజుల తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు అవి నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అదే మాదిరిగా ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు 587 పోస్టులు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే